ఏప్రిల్ నెలలో నిర్వహించనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు జిల్లాలో తావివ్వకుండా ఉండేందుకు ప్రజల శాంతి భద్రతలే ముఖ్య లక్ష్యంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంచిర్యాల ఏసీపీ గౌస్బాబు ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు 80 మంది పోలీసులు పాల్గొన్నారు. ఈ నిర్బంధ తనిఖీల్లో వాహనాలకు సరైన పత్రాలు లేని 75 ద్విచక్ర వాహనాలు, 8 ఆటోలను, 3 ట్రాలీ ఆటోలను స్వాధీనపరుచుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం ఏసీపీ గౌస్బాబు మాట్లాడుతూ, మీరు నివసించే ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకూడదని, ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఒక మెయిల్ చేయాలమ్మా వాడకు, సీసీ కెమెరా ఒకటి అమలు చేస్తే అందరు చక్కగా అవుతారు సార్. సీసీ కెమెరా అమలు చేయాలి, ఎందుకంటే వాళ్ళు ఆటోలు నడుపుకుంటా అది నడుపుకుంటా పాపం వచ్చి ఏదో అట అష్టాచమ్మ ఆడుడు ఏదో ఆడుడు, భార్యలు బాధపడుడు, ఇది బాగా జరుగుతుంది. ఒక సీసీ కెమెరా అమలు చేసింది అనుకోండి, దొంగ అన్నది వాళ్ళే దొరికిపోతారు అంతేగాని. ఎన్టీఆర్ నగర్ రావడం నేనే 3వ సారి రావడం జరుగుతూ ఉంది. మొదటిసారి వచ్చినప్పుడు చాలామంది కూడా కొంత అందరినీ తీసుకురావాల్సి వచ్చింది, రండి 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 అని చెప్పేసి అందరిని తీసుకురావాల్సి వచ్చింది. 2వ సారి వచ్చినప్పుడు వాళ్ళకంతా వాళ్ళే వాలంటీర్గా వచ్చారు. 3వ సారి ఉమామేశ్వర్ చెప్పినట్టు అందరికీ అలవాటు అయిపోయింది. కార్డినేట్ సర్చ్ ఆపరేషన్లో పోలీసు వాళ్ళు ఉదయం వస్తారు, మా గురించి కొన్ని ముచ్చట్లు చెప్పి మా మంచి కోసం చెప్పి పోతారనేది కాలనీ నివాసులందరికీ కూడా అర్థమైపోయింది. మీ టైం ఎక్కువ తీసుకోకుండా ఉండే 2 విషయాలు ఏంటంటే, ఇప్పుడు ఉమామేశ్వర్ చాలా చక్కగా మాట్లాడాడు, ఆయన ప్రాబ్లమ్స్ మాట్లాడుకుంటూ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యూత్ కూడా మంచి మెసేజ్ ఇచ్చి ఉత్తేజపరుస్తూ చదువు యొక్క ప్రాముఖ్యతను చెబుతూ